నమస్తే. పవనిజం సేవా సమితి కువైట్ ఈస్ట్ వెస్ట్ గ్రూప్ సభ్యులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు. అయితే గిడుగు యేసుబాబు గారు కానీ, రావూరి రాంబాబు గారు కానీ, ఆర్కే నాయుడు గారు కానీ, అక్కడ ఉన్నటువంటి ఆకులు రాజా, శంకరమహి తదితర మిత్రులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రవాసాంధ్రులైనటువంటి కువైట్ దేశంలో కానీ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ ఉన్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అనేటువంటిది కొన్ని సంవత్సరాల క్రితం మొదలుపెట్టి అక్కడి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అనూహ్యమైనటువంటి విధానంగా ఆ దేశంలో కూడా చేసుకుంటూ వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం వెనకాతల వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు ఏమాత్రం లేకపోయినప్పటికీ కూడా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని దేశం కాని దేశంలో కూడా ప్రతి సామాన్యుడికి తెలియజేయాలన్నటువంటి ఒక అద్భుతమైన ప్రయత్నాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రశంసించి తీరాల్సిందే. ఈరోజు దీనికి రూపకర్తలు ఎవరైనప్పటికీ కూడా దీన్ని మన గ్రూప్ అనుకుని మద్దతిచ్చి ఈ గ్రూప్ సభ్యులందరికీ కూడా, ఈ గ్రూప్ నిర్వాహకులందరికీ కూడా ప్రోత్సాహం తెలియజేసినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రతి సోదరుడికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం ప్రజలకి మేలు చేయాలా, ప్రభుత్వాలు అనేటువంటివి ప్రజల కొరకే పనిచేయాలా, పన్నుల రూపంలో ప్రజల నెత్తి మీద మొయ్యలేని భారాన్ని మోపేటువంటి ప్రభుత్వాలు అదే ప్రజలకి అవే పన్నులని సంక్షేమ పథకాల రూపంలో ఖర్చు పెట్టాలంటే మాత్రం సరైనటువంటి శ్రద్ధాభక్తులను కనబరచుకోవడం వల్ల పథకాలు కాగితాలకు మాత్రమే పరిమితమై ఈరోజు సామాన్యుడు ఆకలి దప్పికలు సైతం మూడు పూట్ల తీర్చేటువంటి పరిస్థితిలో మన ప్రభుత్వాలు లేవంటే సిగ్గు చేయటం అనేటువంటి ఉద్దేశంతో జనసేన పార్టీ అనేటువంటిది గొప్ప ఉన్నతమైన సిద్ధాంతాలతో రూపకల్పన చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి చేదోడు వాదోడుగా ఇలాగే కువైట్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఉన్నటువంటి ప్రవాసాంధ్రులందరూ కూడా తమ విలువైన మద్దతుని తెలియజేయాలని, తమ అమూల్యమైన ఓటుతో పాటు తమ కుటుంబ సభ్యులకి ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా వాటిలన్నింటినీ కూడా నివృత్తి చేసేటువంటి బాధ్యతని ఎవరికి వారే ఒక సైనికుడిలా భుజస్కంధాలపై తీసుకోవాలని, తమ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లి అన్న తమ్ముడు తండ్రి తల్లి ప్రతి ఒక్కళ్ళ ఓటు కూడా జనసేనకే పడే విధంగా కూడా వాళ్ళందరికీ కూడా జనసేన పట్ల ఏకాభిప్రాయం వచ్చేటట్టుగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేశం కాని దేశంలో రకరకాల అగచాట్లకు గురవుతూ, రకరకాల అవమానాలకు గురవుతూ, రకరకాల ఈతి బాధలకు గురవుతూ ఆ బాధలన్నింటినీ కూడా దిగమింగి, ఆ బాధలు దిగమింగినటువంటి సమయంలో మీకు దొరికేటువంటి కొద్దిపాటి విరామంలో కూడా జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి ఏదో చేయాలనేటువంటి మీ యొక్క కృషిని మాత్రం ఖచ్చితంగా మరొకసారి అభినందనీయమని, ప్రతి ఒక్కళ్ళు కూడా స్ఫూర్తి పొంది ఇతర దేశాల్లో కూడా ఇలాగే కృషి చేస్తున్నటువంటి మిత్రులందరూ కూడా మరింత ఆదర్శప్రాయంగా ఉండాలని, మరింత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కూడా మన పార్టీకి కల్పించడానికి ప్రత్యర్థులందరూ కూడా ఏకదాటి మీదకి రావడం జరుగుతున్నదని, ఈ ప్రత్యర్థుల కుట్రలు ఇక్కడ మేమందరం ధీటుగా ఎదుర్కోవాలంటే మీ అందరి యొక్క నైతిక మద్దతు మీకు సోషల్ మీడియా కుదిరితే సోషల్ మీడియాలో, లేదా మీ కుటుంబ సభ్యుల ద్వారా ఆయా గ్రామాల్లో పట్టణాల్లో కుదిరితే పట్టణాల్లో మీరు నైతిక మద్దతు పార్టీకి కానీ పార్టీ కృషి చేస్తున్న వాళ్ళకి కానీ మీరు ఎల్లప్పుడూ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవే సేవా కార్యక్రమాలు నిరంతరం కూడా ఆయా దేశాల్లో అక్కడ రాజకీయ పరమైనటువంటి యాక్టివిటీస్ చేయడానికి పొలిటికల్ యాక్టివిటీస్కి స్కోప్ ఉండదు కాబట్టి సేవా కార్యక్రమాల ద్వారా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను ఎలుగెత్తి చాటాలని, జనసేన యొక్క ముఖ్య సిద్ధాంతాలని అవసరమైతే అక్కడ స్థానిక భాషల్లో కూడా తర్జుమా చేసి అక్కడ కూడా ఆన్లైన్లో సైతం మన యొక్క ఆలోచనల్ని మనం చేస్తున్నటువంటి కృషిని కూడా ఏదో విధంగా అక్కడ ఉన్నటువంటి సామాన్యులకు కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం నిరంతరం కొనసాగించాలని, పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి కులాలు మతాలు అన్నీ దాటినటువంటి వ్యక్తిగా, ఆయన ఖండాలు దాటినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి కింద ఆయన నిత్యం కూడా ప్రజల్లో ఉంచేటువంటి బాధ్యతని ప్రతి సామాన్యమైనటువంటి సైనికుడి కింద, జన సైనికుడి కింద మనందరం కూడా నిర్విరామంగా మన భుజస్కంధాల మీద తీసుకోవాలని కోరుకుంటూ, మరొక్కసారి అక్కడ ఈ పర్టికులర్ గ్రూప్కి సంబంధించినటువంటి నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజును పురస్కరించుకుని ఈరోజు ఏదైతే కార్యక్రమం పెట్టుకున్నారో ఈరోజే మీ అందరం ఇంట్లో వాళ్ళతో మాట్లాడేటువంటి సమయంలో ఖచ్చితంగా అమ్మ మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, ఆయన పార్టీ పట్ల పూర్తి విశ్వాసం ఉంది, ఆయనంటూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే సామాన్యులకి బలుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితమైన మేలు జరుగుతుంది అనేటువంటి విశ్వాసాన్ని మీరు కనబరుస్తూ మీ ఇంట్లో వాళ్ళ మనసుల్లో కూడా సుస్థిరమైన స్థానాన్ని జనసేన పట్ల ఏర్పరచాలని, పవన్ కళ్యాణ్ గారికి మనం చేయగలిగేటువంటి
మేలు ఏదన్నా ఉందంటే మన ఓటు, మనతో పాటు మన వాళ్ళ ఓటు కూడా జనసేనకు వేయించడమే అనేటువంటి సంగతిని గుర్తుంచుకోవాలని, ఎలక్షన్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా, ప్రతి ఒక్క అభిమాని కూడా ఒక జనసైనికుడై జన సైన్యాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జనసేన, జై హింద్.